ఏ కథనైనా కానీ నాటకంగా ఎంచుకోవాలంటే దానిలో ఉన్న సంఘర్షణ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను మన తెలుగు నేచర్ కరాబ్ చేసుకొని మిస్మైన నాటకాన్ని చేస్తే అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు పద్నాలుగు క్రమంలో వంద ప్రదర్శనలకు పైగా చేయడం జరిగింది నేను కథ రాయలేకపోతే వెంటనే నాటకం రాస్తాను నాటకం రాయలేకపోతే ఆయన నవల గురించి ఆలోచిస్తూ ఉంటాను ఈ మూడు ప్రక్రియలు నేను ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి నేను నేను ప్రస్తుతం నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన అక్షరం అతిథి ఇండ్ల చంద్రశేఖర్ గారు ఆయన కథా రచయిత నవలకర్త నాటకకర్త రావిశాస్త్రి కథా పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు ఈరోజు ఆయన మాటల్లోనే ఆయన సాహిత్య ప్రస్థానాన్ని తెలుసుకుందాం నమస్తే చంద్రశేఖర్ గారు నమస్తే ముందుగా మీకు శుభాకాంక్షలు డాక్టర్ వి రావు సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ రావిశాస్త్రి కథా పురస్కారాన్ని కూడా అందుకున్నారు రంగుల చీకటి మొదటి కథా సంపుటి చాలా పేరు చాలా పేరు వచ్చిన సంపుటి చెప్పొచ్చు అండ్ దాంట్లో ముఖ్యంగా నాన్న నేను బిర్యానీ అన్న కథ ఆ కథ గురించి చెప్పండి నా పేరు డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్ నేను ప్రకాశం జిల్లాలో కందులూరు అనే గ్రామంలో జన్మించాను మా అమ్మ ఇండ్ల సత్యవతి మా నాన్న ఇండ్ల అంకయ్య వాళ్ళకు నేను కందులూరులో జన్మించాను యాక్చువల్గా ఈ నా నేను నాన్న బిర్యానీ అనేది నాకు ఒక మ నా నా మొదటి కథ నాకు చాలా మంచి పేరు వచ్చిన కథ ఎలా అంటే అసలు ఆ కథ రాయడానికి ఒక నేపథ్యం నాకు దొరకడానికి కంటే ముందు అసలు నేను కథలు ఎలా రాశానో అది చెప్పడానికి కొంచెం ప్రయత్నిస్తాను మనకి నాన్న చిన్నప్పటి నుంచి కూడా కూలి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మనకేం చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు నా సహాయంగా నేను అంటే డిగ్రీ వచ్చేసరికి నాకు స్పృహ తెలిసి నేను కూడా డిగ్రీ వచ్చేసరికి మా నాన్నకి ఏదో ఒక సహాయం చేయాలనుకున్నప్పుడు నాకు మాత్రమే తెలిసింది ఏంటంటే చదవడము లేకపోతే ఏదైనా అప్పటికే చిన్న చిన్న స్కూళ్ళల్లో కవితలే రాస్తూ ఉంటాం కాబట్టి ఎలాగైనా సరే మంచి కథలు రాసి డబ్బు సంపాదించాలి ఒక ఆశ నాకు ఉండేది అందుకని లైబ్రరీకి వెళ్ళి అన్ని పుస్తకాలు చూస్తూ ఉంటే దాంట్లో స్వాతి సరస కథలు అని లేకపోతే విపుల లేకపోతే చతుర వీటిలో కథల పోటీలు జరుగుతూ ఉండేవి అయితే వాటిల్లో కథల పోటీల్లో డబ్బులు సంపాదించి మా నాన్నకి ఇవ్వాలని ఆస్తోటి కథలు రాయడం మొదలుపెట్టాను యాక్చువల్గా అక్కడ నుంచి కథలు రాస్తూ రాస్తూ ఉంటే ఏ ఒక్క కథ కూడా పబ్లిష్ అవ్వలేదు అంటే నేను డిగ్రీలో స్టార్ట్ చేసి ఆ కథలు రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా నేను నాన్న బిర్యానీ కథ పడేంతవరకు చాలా ప్రాక్టీస్ చేశాను కానీ ఏ ఒక్క కథ కూడా నాకు కథలు పబ్లిష్ కాలేదు ఎందుకు కాలేదు అర్థం కాలేదు ఇలా చదువుతూ ఉన్నప్పుడు నాకు సలీం గారు రూపాయి చెట్టు అనే ఒక కథని ఒక కథల పుస్తకం నాకు మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారు ఆ కథలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది కథల్లో ఏదో ఒక విషయం ఉండాలి అనేది ఆ తర్వాత మా నాన్నతోటి నాకు జరిగిన విశేషాలన్నింటినీ గుర్తించుకుంటున్న క్రమంలో నాకు అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి సినిభ కథలు ముని కన్నడ సేద్యం ఈ పుస్తకం ఒకటి నా చేతికి వచ్చింది ఆ కథలు చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆ కథల్లో వాళ్ళ ఇంట్లో జరిగే సంగతుల్ని ఆయన కథలుగా మరిచారు అని నాకు అర్థమైంది అప్పుడు నాకు అనిపించింది ఇలాంటిది ఎన్ని సంఘటనలు నాకు మా అమ్మకి మా నాన్నకి మధ్యలో ఉంటాయి కదా అలాంటివి నేను ఎందుకు రాయకూడదు అనేది అప్పుడు కొత్తగా అప్పుడే ఒంగోలో ఇస్మాయిలీ బిర్యానీ హోటల్స్ అని పెడుతూ ఉన్నారు అప్పుడు అక్కడ బిర్యానీ తినడం అనేది ప్రతి యువకుడికి ఒక కోరిక లాగుండేది అయితే అక్కడికి వెళ్ళి బిర్యానీ తినడం కోసం నేను చేసే ప్రయత్నంలో నాకు ఎదురైనటువంటి నాకు మా నాన్నకి ఎదురైన అనుభవాలు నేను ఒక కథగా మాలిస్తే ఎలా ఉంటుంది అని చేసి అనుకున్నాం ఎందుకంటే నేను నాన్న బిర్యానీ అని ఒక కథను రాసిన తర్వాత ఆ కథ పబ్లిష్ అయింది ఆ కథ ఎందుకు పబ్లిష్ అయిందని చూసుకుంటే దాంట్లోనే నాకు మా నాన్నకి జరిగిన ఒక ఎమోషన్ అయితే క్లియర్గా రాయగలిగాను అప్పుడు అర్థమైంది నాకు కథలు రాయడం అంటే డబ్బులు సంపాదించడానికి కాదు కథలు రాయడానికి ఏమి కావాలి అలాగా నాకు మా నాన్నకి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన తీసుకొని అది రాయడం చాలా తమాషాగా ఉంటుంది ఆ సంఘటన అయితే దాని ద్వారా నాకు ఎప్పుడు కూడా నా తొలి కథ మా నా చనిపోయిన మా నాన్నతోటి ప్రారంభమైందని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను అలాగా నేను నాన్న బిర్యానీ కథ ప్రారంభమైంది అట్లాంటి ఇంకో కథ పచ్చాకు సీజన్ పచ్చాకు సీజన్ గురించి చెప్పండి పచ్చాకు సీజన్ చాలా ప్రత్యేకమైన కథ నా కథ సంపుట్లో కానీ లేకపోతే నా కథలు రాస్తున్నటువంటి నా సాహిత్య ప్రస్థానంలో కూడా పచ్చాకు సీజన్ కథ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రకాశం జిల్లాలో అందరికీ వాణిజ్య పంట పచ్చాకు అయితే రైతులు పొలాల్లో పచ్చాకు పచ్చాకంటే పొగాకు టొబాకు ఆ పొగాకుని పండించి లాభాలు పొందుతూ ఉంటారు అయితే అక్కడ పనిచేసే కూలీలు మాత్రం ఎక్కువగా ఈ ఈ దళిత బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు దళిత క్రిస్టియన్స్ ఎక్కువగా దాంట్లో ఉంటా ఉండే వాళ్ళు ఉంటారు అయితే ప్రత్యేకంగా మా ఊర్లో పచ్చాకు సీజన్ అనేది ఒక సీజన్ అంటే ఒక మూడు నెలల్లో ఒక ఉదాహరణకి మనకు డిసెంబర్ నుంచి లేదా అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా లేదా డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా ఒక సీజన్ ఉంటుంది అందరూ ఏమనుకుంటారు అంటే ఏ కష్టాలు ఉన్నా కూడా మనకు ఆ సీజన్లో డబ్బు వస్తుంది ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఆ సీజన్లో మనము వాళ్ళ యొక్క పెళ్ళి అయితేనేమిటి లేకపోతే ఇంకేదైతే ఏ ప్రతి కార్యక్రమాన్ని ఆ సీజన్ కోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అంటే ఈ ఈ కూలీల జీవితాల్లో పచ్చాకు సీజన్ చాలా హాని అంటే వాళ్ళ హెల్త్ పరంగా చాలా హానికరమైదైనప్పటికీ కూడా అది మాత్రం డబ్బులు సంపాదించి పెట్టేదిగా ఉంటుందన్నమాట అందుకని అనుకుంటూ ఉంటాను ఇటువంటి ప్రత్యేక సీజను ఈ ఈ ప్రజలందరూ కూడా ఈ సీజన్ మీద డిపెండ్ అయ్యి ఏ విధంగా బ్రతుకుతున్నారు ఆ సీజను వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇస్తుంది ఆ సీజను ఎంత హానికరమైనది అయినప్పటికీ కూడా హానికరమైన దాంట్లోనే వాళ్ళు చాలా అవకాశాలను ఎత్తుక్కొని వాళ్ళందరూ దాన్ని ఎలా కొనసాగిస్తున్నారనే దాన్ని నేపథ్యంగా చేసుకొని పచ్చాకు సీజన్ కథ జరిగింది ఎస్పెషల్లీ పచ్చాకు సీజన్ కథ నాలుగు భాగాలుగా డివైడ్ ఉంటుంది అంటే నాలుగు కుటుంబాల్లో ఈ పచ్చాకు సీజన్ మీద ఈ నాలుగు కుటుంబాలు ఏ విధంగా డిపెండ్ అయి ఉన్నాయి అనేది ఆ పచ్చాక సీజన్లో ఉంది ఆ శిల్పానికి కానీ లేకపోతే ఆ శైలికి కానీ చాలామంది అభిమానులు ఉన్నారు పచ్చాకు సీజన్ తర్వాత పచ్చాకు సీజన్ ముందు నా కథల్లో ఒక చాలా మార్పు వచ్చింది పచ్చాకు సీజన్ తర్వాత రాసిన కథ దేహయాత్ర చాలా చాలామంది మాట్లాడుకునే కథ అవును పచ్చాక సీజన్ తర్వాత అటువంటి బ్యాక్గ్రౌండ్లోనే మళ్ళీ ఆ దళిత్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కథ ఒకటి రాయాలనుకున్నప్పుడు దేహయాత్ర అనే ఒక కథ నేను తీసుకోవడం జరిగింది దా ఎలాగైతే పచ్చాక సీజన్ అయితే ఎంత ఫేమస్ అయిందో దేహయాత్ర కథ కూడా అంతే ఫేమస్ అయింది దానికి కారణాలు ఏంటంటే దేహయాత్రలో కూడా అదే సేమ్ మళ్ళీ ఆ క్రిస్టియన్ జీవితాలు ఉంటాయి రంగుల చీకటి తర్వాత మీరు ఎర్ర గబ్బిలాల వేట పేరే చాలా విలక్షణంగా ఉంది అయితే ఎర్ర గబ్బిలాల వేట అనేది పక్కన పెడితే అంటే దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం ఇంకో విషయం మాట్లాడదాం కానీ దానికంటే ముందు కథ నుంచి న నవలకి మీరు షిఫ్ట్ అయ్యారు సో సాధారణంగా కథకి ఒక పరిధి ఉంటుంది కథ దాటి ఆ పరిధి దాటినప్పుడు అది నవలగా మారుతుంది సో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఎర్రగబ్బిలాల వేట అనేది నా అద్దేహయాత్ర పచ్చాకు సీజన్ నేను నాన్న బిర్యానీ లాంటి కథలు చదివే వాళ్ళకి అదొక పెద్ద షాక్ లాగా అనిపించింది ఎందుకంటే నా శైలిని నా శిల్పానికి అలవాటుపడి ఇటువంటి కథలే రాస్తాడు దళిత క్రిస్టియన్ జీవితాలనే రాస్తాడు లేకపోతే వీళ్ళ బాధల్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని జీవన విధానాలని రాస్తాడు అనుకున్న వాళ్ళకి ఎర్రగబ్బిలాల వేట అనేది ఒక అది చూసి చదివిన వాళ్ళకి అది ఇది చాలా అవార్డులు పంపినప్పుడు కూడా ఆ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఎవరో రాశారనుకున్నాం వాళ్ళకు ముందుగా పేర్లు వెళ్ళమని విన్నాను ఎవరో రాశారు అనుకున్నాను అస్సలు ఊహించలేదు నువ్వు రాసావని చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది అవార్డులు రాకపోవడం పక్కన పెడితే ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు విడివిడిగా ఫోన్ చేసి ఇది ఖచ్చితంగా నిలబడే నవల అని చెప్పారు దీనికి చిన్న దానికంటే ముందు నా కథల్లో నుంచి మొదలు పెడతాను ఎలాగ నా నవల్లోకి మారాననేది అనేది నా కథలను ఇప్పుడు నా రంగుల చీకటి పుస్తకాన్ని నేను మళ్ళీ రీప్రింట్ రీప్రింట్ చేయాల్సి వస్తే నేను దాని రెండు భాగాలుగా డివైడ్ చేయాలనుకుంటున్నాను ఒకటి దళిత్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో రాసే కథలు రెండవది నేను నా సృజనాత్మకతను పెంపొందించుకునే కథలు యాజ్ ఏ ఒక డ్రమాటిస్ట్గా నేను ఎప్పుడు కూడా నాకు నేను అనుకుంటూ ఉంటాను నాలో ఎంత క్రియేటివిటీ ఉంది అనేది నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనేది నాకు ఒక మంచి ఆశ అనమాట అలాగా రాసే క్రమంలో ఈ రంగుల చీకటి మ్యాజిక్ ఈఫ్ ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి అవి ఎటువంటి ఎటు పరిస్థితుల్లో కూడా కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో రాసే కథలు అనమాట ఈ కొనంలో ఎప్పుడైతే నేను ఒక ఒక రకమైనటువంటి ఈ దళిత్ క్రిస్టియన్ జీవితాల కథలుగా రాస్తున్నానో ఒక టైంలో నేను మొనోడ్నసైపోతున్నానేమో అనిపిస్తుంది నాకు అప్పుడు నేను బయటికి రావడానికి ఇదిగో ఇలాంటి ఒక కాల్పనిక జీవితంలోకి అంటే నా రియల్ జీవితాన్ని వదిలేసేసి కాల్పనిక జీవితంలో జీవించడం అనేది అప్పుడప్పుడు నాకు చాలా ఇష్టం అది ఎందుకంటే ఎప్పుడైనా కష్టాలు ఎదురైనప్పుడు అక్కడ నుంచి వదిలేసేసి కల్పనకి జీవితంలోకి వెళ్ళి అక్కడ సంతోషాన్ని పొంది మళ్ళీ రియలిస్టిక్ జీవితంలోకి వచ్చేసి ఇటువంటి ట్రాన్జిక్షన్ని నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను అలాగా ఈ రంగుల చీకటి మ్యాజిక్ ఈఫ్ జనారణ్యం ఇలాంటి కథలు రాస్తున్న క్రమంలో నాకు ఎప్పటినుంచో ఈ మా తాత ఎలా బతికాడు వాళ్ళ తాత ఎలా బతికాడు వాళ్ళ తాత వాళ్ళ తాత అంటే ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితానికి ఎక్కడో మూలాలు ఉంటాయి కదా అటువంటి జీవితాలని నేను ఎందుకు ఎప్పుడైనా ఆలోచించాను అని ఎప్పుడు మనసులో ఆ వేదన అలా రగిలిపోతూ ఉంటుందన్నమాట ఏంటి వాళ్ళు ఎలా బతికారు ఇప్పుడు నేను అన్నం తిన్నాను కదా వాళ్ళేం తిన్నారు ఇప్పుడు మనకి కరెంట్ ఉంది కదా వాళ్ళ ఏమి ఉన్నారు కరెంట్ లేకపోతే ఎలా ఉన్నారు ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు వస్తూ ఉంటే అటువంటి కథలు రాయాలి అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాను దానికి ఏం చేశానంటే మా తాతల గురించి ఆలోచిస్తున్నప్పుడు మా ముత్తాతల గురించి ఆలోచిస్తున్నప్పుడు తర్వాత అప్పట్లో ఒకవేళ చీకటి ఉంటే ఆ చీకటి ఎలా ఉంది ఈరోజు మనం చూస్తున్న చీకటి ఆ రోజు వాళ్ళు చూసిన చీకటి ఒకటేనా ఇలాంటి పిచ్చి పిచ్చి నుంచి పుట్టిన కథ ఎర్రగబ్బిలాల వేట అయితే ఒక ఆ కథ ఆ నావ ఆ నావల్ ఎలా సాగుతుందంటే ఆ పీరియడ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళాను అప్పుడు నాకు నిజానికి రిఫరెన్సెస్ లేవు లేకపోతే చరిత్రలో ఎప్పుడు కూడా సామాజిక స్థితిగతులు ఎక్కడా రాయరు కాకపోతే ఒక కాల్పనిక ప్రపంచాన్ని అందుకే సృష్టించుకున్నాను నేను నైన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఉదాహరణకు అప్పుడే ఆంగ్లేయులు మన భారతదేశానికి వస్తున్నారు వచ్చే క్రమం అనుకుందాం వాళ్ళు వచ్చేసి మొట్టమొదటి వచ్చి దండయాత్ర చేయలేదు కదా వాళ్ళు వచ్చేసి అక్కడ ప్రజలతో ఎలా జీవిస్తున్నారు ఆ జీవిస్తే ఒక ఇండియన్కి ఒక ఆంగ్లేయుడికి ఒక రకమైన స్నేహం కుదిరితే వాళ్ళు వాళ్ళిద్దరు ఒక పని మీద ప్రయాణం చేస్తూ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటాయి వారి యొక్క కల్చర్ ఎక్స్చేంజ్ ఉంటుంది అనే దాన్ని ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో తెగలు ఉంటాయి రాజ్యాలు ఉండవు దానికంటే ముందు వెళ్ళి కొన్ని తెగలు ఉంటాయి ఆ తెగల మధ్య ఎలా యుద్ధాలు జరిగాయి ఆ తెగల మధ్య ఎందుకు యుద్ధాలు జరిగాయి ఆ తెగల వల్ల ఆ తెగలు ఎందుకు నాశనం అయ్యాయి ఇలాంటి ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకొని నేను కథను ముందు తీసుకెళ్ళాను అయితే ఈ క్రమంలో నాకు కథలకి నవలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే కథలు రాస్తున్నప్పుడు మన పరిధి అంటే ఒక ఉదాహరణకి ఏదైనా పత్రిక పంపాలంటే ఎనిమిది పేజీలు ఉండాలి తొమ్మిది పేజీలు ఉండాలి లేదు పత్రిక కాదు రియల్గా ఒక మంచి కథ రాయాలి అనుకుంటే నేను ఇరవై పేజీలు కూడా రాసిన ఉన్నాయి అవి పత్రికలు స్వీకరించలేదు ఈ రాసేటప్పుడు మనకి ఏ ఇబ్బంది ఎదుర్కోలేము ఎందుకంటే మనకి కథ మీద క్లియర్ లైన్ ఉంటుంది ఆ లైన్ మనం కంప్లీట్ చేసామా ఆ లైన్లో ఏ శిల్పాన్ని వాడాము ఏ శైలిని వాడాము అని మాత్రమే చూసుకుంటాం నవల రాయడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది ఉదాహరణకు నాకు ఈ ఎర్రగలాలు వేట నవల పూర్తి చేయడానికి ఒక సంవత్సరం పైన పట్టింది అనుకుందాం ఈ సంవత్సరంలో నాకు ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ లైన్ ఎప్పుడు సస్టైన్ చేస్తూనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మూడు నెలలు రాసిన తర్వాత ఒక రెండు నెలలు గ్యాప్ వస్తే మళ్ళీ నేను ఆ లైన్లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకొని ఆ రీకాల్ చేసుకొని అందుకని నేను ఏం చేశానంటే ఒక మ్యాప్ తయారు చేసుకున్నాను ఫస్ట్ ఒక మ్యాప్ తయారు చేసుకొని ఈ మ్యాప్లో ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఎంత టైం పట్టింది మధ్యలో ఏ ఏ ప్రాంతాలు వచ్చాయని ఒక మ్యాప్ తయారు చేసుకొని ఆ మ్యాప్ని ఈ ఎర్రగబ్రలు పెట్టే పుస్తకంలో ప్రచురిద్దాం అనుకున్నాం కానీ అది ప్రేక్షకులు మన పాఠకుల్ని కన్ఫ్యూజ్ చేస్తుందేమో అనే ఒక ఉద్దేశంలో ఆ మ్యాప్ని మేము చేయలేదు ఆ మ్యాప్ నాకు గైడ్ లాగా ఉండి ఏ ట్రాన్జిషన్ నేను తప్పినా కూడా ఆ మ్యాప్ను పట్టుకొని ముందుకు వెళ్ళే విధంగా ఒక మ్యాప్ను తయారు చేసుకున్నాను నిజానికి కథ రాయడం నాకు చాలా సులభం అనిపిస్తుంది నవలు రాయడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ నవలు రాసి రాసిన తర్వాత పదిహేను కథలుకి సమానమైన ఒక నవలను రాసాము అనే తృప్తి మాత్రం అది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగా నా ప్రయాణం ఈ కథలో నుంచి నా సృజనాత్మకతను ఛాలెంజ్ చేసుకోవడానికి నేను ఈ వేట నేను నవల్ని రాశాను ఎర్రగబుల వేట ఇప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చింది సో కథ నవల రెండిట్లో మనకు చూసుకున్నట్లయితే తేడాలు ఉన్నాయి కానీ పాత్రల్ని సాధారణంగా మౌల్డ్ చేసేటప్పుడు ఆ పాత్రల్ని ఎలా అంటే ఒక లిమిటేషన్స్ కానీ లేదంటే ఒక మౌల్డ్ గీసి దానికి ఉన్న స్వేచ్ఛని హరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఒక కథ రచయిత రాసినప్పుడు అలాంటి డిఫికల్టీస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఆ రాసేప్పుడు నవలు నవల రాస్తున్నప్పుడు అవును యాక్చువల్గా ఒక పాత్రకి కథలు ఏమవుతుందంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ తీసుకోవాలి నవల్ ఎక్కువ స్పేస్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నాకు చాలా ఇష్టం అది యాక్చువల్గా అక్కడ నేనేం డిఫికల్టీ ఫేస్ చేయలేదు ఎందుకంటే ఒక పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ పాత్ర చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇంకా యాజ్ ఏ ఒక నాటకాల నాటకాల వాడిగా లేదా ఒక డ్రామాటిస్ట్గా నేను ఇంకా ఆ పరిస్థితుల్ని ఈజీగా నేను నాటకీయ రాయగలను జనరల్గా ఇంకా హ్యాపీ అనిపించింది నాకు ఈ పుస్తకం నవల ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఇప్పుడున్న కాంటెంపరీ యంగ్ రైటర్స్ దాదాపుగా ఫ్యాంటసీకి కొంతమంది రాస్తున్నప్పటికీ గానీ దాదాపుగా ఇది కొర్రయ్య అనే ఒక వ్యక్తికి సంబంధించిన కథ ఒక తెగ ఇప్పుడు దాదాపుగా మనం చాలా తెగల గురించి మాట్లాడుతున్నాం కానీ చాలా కొత్త తెగని మీరు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఫ్యాంటసీ సరియలిస్టిక్ ధోరణిలో చాలా కొత్త కొత్త పద్ధతులు అన్నిటిని కూడా అంటే బహుశా మనం యూరోపియన్స్ కానీ ఫారినర్స్ ఎక్కువగా వాడుకునే పద్ధతుల్ని మీరు ఈ నవలలో తీసుకొచ్చారు దానికిల ముఖ్య ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే నేను ఎప్పుడు కూడా అది చెప్పాను కదా సృజనాత్మకత కోసం రాసిన కథ నవలలో నేను ఎక్కువ కూడా ఆలోచిస్తాను ఇలా జరిగి ఎలా ఉండి ఉంటుంది వాళ్ళ భాషలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క జీవించిన పరిస్థితులు ఎలా ఉండి ఉంటాయి అనేది నాకు చాలా క్యూరియస్ కలిగించేటువంటి ఒక పని యాక్చువల్గా నవల్ రాసేటప్పుడు ఆ నవల్ రాసేటప్పుడు నాకు అదే అనిపించింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగా బ్రతికారు అనేది తెలుసుకోవడం నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి క్యూరియాసిటీ నన్ను ఆ కథని రాయడానికి డ్రైవ్ చేస్తూ ఉంది ఎందుకంటే అదే కానీ ఆ క్యూరియాసిటీ నేను బిల్డప్ చేసుకోలేకపోతే లేదు నాకు తెలిసిన సంఘటన రాస్తే నాకేమవుతుందంటే నేను కొంతసేపు తర్వాత నేను చాలా ఈజీగా కథ రాసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట ఆ క్యూరియాసిటీ నన్ను ఈ కొత్త కొత్త ప్రదేశాలని కొత్త కొత్త తెగలని ఫైండ్ అవుట్ చేయడం ఎస్పెషల్లీ మళ్ళీ నేను ఏదైనా ఒక తెలిసిన పదాన్ని కానీ నేను తెలిసిన తెగ పేరునిగా నేను దాంట్లో నావెల్లో రాశానంటే ప్రే మన పాఠకులు ఈజీగా ఇదేదో ఒక రియల్ లైఫ్లో జరిగిన సంఘటనగా దాన్ని గుర్తించి వాళ్ళు నా యొక్క నేను చెప్పాల్సిన విషయం మీద నుంచి డివియేట్ అయ్యే అవకాశం ఉంది అందుకనే ప్రతి తెగ పేరు కూడా ప్రతి మనిషి పేరు కూడా ఎక్కడ కూడా నిజ జీవితానికి తగలకుండా జీవితానికి కనెక్ట్ కాకుండా వాళ్ళని మళ్ళీ ఏదో ఇది ఏదో జీవితంలో జరిగిన ఒక సంఘటన మళ్ళీ రాశాడు అనే దాని వైపు వెళ్లకుండా ఒక ఫ్యాంటసీ ఇది ఒక కొత్త ప్రపంచం ఈయన సృష్టించుకున్న ప్రపంచం అని చెప్పే విధంగానే నేను ముందుకు తీసుకెళ్ళాను కథ కథ నవల రెండు కూడా దాదాపుగా ఒకే ఇంటి బిడ్డలు అని అయితే నాటకం పూర్తిగా భిన్నం సో నాటకర్తగా దాదాపుగా వందల ప్రదర్శనలు జరిగాయి మీరు అడాప్ట్ చేసిన నాటకాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నారు అయితే నాటకం ఒక నాటకాన్ని రాసేప్పుడు లేదంటే ఒక కథని నాటకంగా మలిచేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఏ కథనైనా కానీ నాటకంగా ఎంచుకోవాలంటే దానిలో ఉన్న సంఘర్షణ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను తర్వాత దానిలో ఈ కథ ప్రస్తుతం ఉన్న సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కథ ద్వారా ఎందుకంటే ఖచ్చితంగా నాటకాలు చూసేవాళ్ళు ఎక్కువ మందికి జాన్రాస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కామెడీ ఉంది సీరియస్ ఉంది లేకపోతే డ్రామా ఈవెన్ ఉన్నప్పటికి ట్రాజిడీ ఉంది ఉన్నప్పుడు కూడా జనాలు బాగా కనెక్ట్ అయ్యేదానికి ఏంటంటే మన ఎస్పెషల్లీ మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది ఏం చెప్పదలుచుకున్నారు చివరికి అనేది విషయం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అందుకని నేను ఎంచుకునే కథలు ఉదాహరణకి కేఎన్వే పతంజలి గారి గోపాత్రుడు నవలని నేను నాటకంగా మలిచినప్పుడు కానీ ఈ కంపెట్ నవల్ని నేను నాటకంగా మలిచినప్పుడు కానీ ఈ రెండింటిలో కూడా నేను చూసుకుందంటే దీని ద్వారా ప్రజలకు నేనేం చెప్పచ్చు అనేదాన్ని ముఖ్యంగా అది ప్రాథమికంగా తీసుకొని దాన్ని నేను నాటకంగా మలచడానికి ప్రయత్నిస్తాను ఇటు ఎప్పుడైతే సంఘర్షణ నాట కథల్లో లేవు ఎప్పుడైతే ఈ నాకు ఇది నా స్టేజ్కి అడాప్ట్ అవ్వదు అనుకున్నానో అటువంటి వాటిని నేను ఎప్పుడు కూడా మన నాటకాలుగా తీసుకోలేము ఎప్పుడైతే ఈ కథ స్టేజ్కి అడాప్ట్ చేయొచ్చు అనే కథలను మాత్రమే నాటకాలు తీసుకున్నాను అయితే నేను ప్రత్యేకంగా నాకున్న ఐడెంటిటీ ఏంటంటే యాజ్ అ రైటర్గా సాహిత్యంలో ఉన్నాను యాజ్ అ డ్రమటిస్ట్గా నాటకంలో ఉన్నాను కాబట్టి నేనైతే కథని డ్రామాగా మలిచే క్రమంలో నాకు కథ యొక్క ప్రాణం ఎక్కడ చెడకుండా నేను చేయగలను అనేది ఒకటి నేను ప్రూవ్ చేసుకున్నాను అయితే నాకు మంచిగా పేరు వచ్చిన నాటకం మిస్ మీనా ఇది ది విజిట్ అనేటువంటి ఒక సినిమాను ఆధారంగా చేసుకొని దాన్ని తమిళ్లో చేస్తే తమిళ్ దాని నుంచి నేను అడాప్ట్ చేసుకొని మన తెలుగు నేచర్కి అడాప్ట్ చేసుకొని మిస్ మీనా నాటకాన్ని చేస్తే అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు పద్నాలుగు క్రమంలో వంద ప్రదర్శనలకు పైగా చేయడం జరిగింది దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమాల్లో యాక్టర్స్గా సినిమాల్లో రకరకాల టెక్నీషియన్లు వాళ్ళందరూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం నాకు అయితే మీరు చేసిన ఈ అడాప్టేషన్స్లో బాంబే టైలర్స్ నాటకానికి నేను వచ్చాను వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ నాటకాన్ని ఎంత వినూత్నంగా ప్రదర్శించారంటే దానిలో కొన్ని టెక్నిక్స్ని వాడారు ఏంటంటే ఒక టైం పీరియడ్ని ఒక కాలంలో ఆపేసి వెంటనే పక్కనే ఇంకొకటి చూపించడం అంటే ఒక ఫ్లాష్ పడగానే అక్కడ ఆ పాత్రలన్నీ ఆగిపోతాయి బాల్యం మధ్య వయసు తర్వాత సో ఈ టైం పీరియడ్ని ఆపడం ఇదంతా నాకు తెలిసి తెలుగులో మనకి అట్లాంటిది లేదు అంటే దాదాపుగా కొత్త పద్ధతి ఆ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడానికి గల ముఖ్య కారణం ముఖ్యంగా ఈ నాటకాలు నేను మోడర్న్ నాటకాన్ని మెయిన్గా చదువుతున్నాను కాబట్టి ఏదైనా ఒక కథ అదే బాంబే టైలర్స్ కథ తీసుకుంటే అది చాలా ఫ్లాట్గా ఉంటుందన్నమాట అతను పుట్టినప్పుడు పెరిగినప్పుడు ఇలా ఇలా కష్టాలు పడ్డాడు ఇలా చివరికి అతను ఇలా చేశాడు అనేది అంటే ఒక చిన్న ఫ్లాట్ ఒక ఒక ప్లాట్ చాలా ఒక నేరోగా సాగుతూ ఉండిద్ది దాన్ని అదే నేను రిప్రజెంట్ చేసాను అంటే ఆడియన్స్ దాన్ని బోర్గా ఫీల్ అవుతారు మరి దాన్ని కథగా చదువుకోవచ్చు కదా మరి దాన్ని ఎందుకు నేను నాటకంగా మలుచుకోవాలి దాని ద్వారా ఏముంది వాళ్ళ ఆడియన్స్కి అందించాలనేది ఒక దర్శకుడిగా నాకు దర్శకుడిగా రచయితగా నాకు ఒక ఒక మంచి సవాలు అప్పుడు నేనేం చేయాలంటే ఈ సవాల్ని అధిగమించడానికి ఒక కొత్త జానర్ లేదా కొత్త పద్ధతిని క్రియేట్ చేయాలి అప్పుడు నేను చేశానంటే ఒకే స్టేజ్ మీద బాల్యము యవ్వనము లేదా ముసలితనము మూడు ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ స్టైల్ని బిగినింగ్ నుంచి నడపడం జరిగింది అప్పుడేమైంది జనాలకి ఒక కొత్త స్టైల్ని వాళ్ళ స్టేజ్ మీద చూశారు అప్పుడేమైంది కొత్త నార్మల్ కథ ఈ స్టైల్గా మాటంతోనే జనాలు అది ఇంకా ఆకట్టుకుంది ఓ వాళ్ళు నిజంగా బాంబే ట్రైలర్ని న్యూ బాంబే ట్రైలర్ని ఇంకో కొత్తగా చూశారు చదివిన వాళ్ళు కూడా అరే ఇదంతా మేము చదవలేదే అని మళ్ళీ కథ చదువుకొని మళ్ళీ ఆ కథకి ఈ నాటకానికి కంపేర్ చేసుకొని ఇది చాలా కొత్తగా ఉంది అనేది ఒక దర్శకుడిగా ఏదైనా కథని ఒక స్టైల్ లేకపోతే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు ఈ రోజుల్లో చూసుకుంటే మన బషీర్ కానీ మీరు కానీ లేదంటే మెరిసి మార్గ్రేట్ అజయ్ మంకినపల్లి నాటకాల వైపు యువతంతా కూడా ఒక రకంగా కథల్ని అడాప్ట్ చేస్తూ నాటకాల్ని ప్రదర్శించడం అవి మళ్ళీ మళ్ళీ ప్రదర్శితం అవ్వడం జరుగుతున్నాయి అయితే ఒక డ్రామా టీచర్గా మీరు పిల్లలకి పెద్దలకి మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పిల్లలకి నాటకం అనగానే డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపెడతారు కానీ వాళ్ళకి ఈ నాటకానికి అడాప్ట్ చేసేప్పుడు లేదంటే వాళ్ళని ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పేసి వాళ్ళని ట్రైన్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు నాకు ఒక చిన్న ఈ చిన్నపిల్లలతో చేసే నాటకాలకి నాకు చిన్న గ్యాప్ ఏంటంటే నేను చదువుతున్న నేను చదువు స్కూల్లో పిల్లలు చాలా మెచ్యూర్ పిల్లలు ఉంటారు ది అగన్ అకాడమీలో ఐబీఈ సిలబస్ ఈ సిలబస్లో ఐబీ అనేది డ్రామా అనేది ఒక సబ్జెక్ట్ డ్రామా అనేది ఒక సబ్జెక్ట్ అవ్వడం వల్ల ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు డ్రామాలో అన్ని సైన్స్ సబ్జెక్ట్ లాగే డ్రామా సబ్జెక్ట్ కూడా చదవాలి అందువల్ల నాకేమవుతుందంటే పిల్లలకి ఆ డ్రామా వైపు మళ్లించిన పెద్ద కష్టం కాదు ఎందుకంటే అది వాళ్ళు డ్రామాగా నేర్చుకుంటున్నారు అది వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి ఈ క్రమంలో రీసెంట్గా నేను అలెక్స్ హేలీ ఏడు తరాలు తెలుగులో ఉంది అది రూట్స్ అనే ఒక నవలను నాటకంగా మలుస్తున్నప్పుడు పిల్లల్ని ట్రైన్ చేసే క్రమంలో వాళ్ళకి గ్లోబల్ పాలిటిక్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్ని ఒక పక్క ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు అదే సబ్జెక్ట్ నేను రూట్స్ తీసుకున్నప్పుడు పిల్లలకి అది ఈజీగా అడాప్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అంత పెద్ద స్కూల్లో కూడా ఈ రూట్స్ నాటకం చేసేటప్పుడు కూడా అప్పుడు మళ్ళీ నా స్టైల్ ఏంటంటే రూట్స్ మొత్తాన్ని నాటకంగా చేస్తే ఏడు తరాలు చూపించాలి అది మళ్ళీ బోర్ కొడుతుందని చిన్నగా దీంట్లో మళ్ళీ ఒకవైపు ఆఫ్రికన్లో ఉన్నటువంటి ఈ రేసిజంని ఒక ఆఫ్రికాలో అమెరికాలో రేసిజం చూపించుకుంటానే ఈ రూట్స్ చూపించుకుంటానే నేనేం చేశానంటే ఈ దళిత్ డిస్క్రిమినేషన్ ఎలాగా ఉంది ఈ రెండు పాయింట్స్ చెప్తున్నప్పుడు అదేదో ఒకసారి ఏమో సెవెంటీన్త్ సెంచురీ జరిగిన రూట్స్ వస్తూ ఉండి ఇంకోసారి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో జరుగుతున్నటువంటి ఈ దళిత్ డిస్క్రిమినేషన్ వస్తూ ఉంటే ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లేకపోతే అమెరికా అమెరికాలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇక్కడ ఇండియాలో జరుగుతున్న దళిత డిస్క్రిమినేషన్ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈ మూడు విషయాలను కనెక్ట్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్కి ఏమైందంటే కొత్త విషయం తెలుసుకునే అవకాశం వచ్చింది నేను ఎలా ట్రైన్ చేస్తానంటే ఈ నాటకం ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నారు ఈ నాటకం ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు ఇలాగ ట్రైన్ చేస్తాను అప్పుడు పిల్లల్లో ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు మనం ఏం చేస్తామంటే పిల్లలకు తెలిసిన విషయాన్ని నాటకంగా మలిస్తే పిల్లలు ఎప్పుడు దాన్ని అసలు హర్షించరు సంతోషించరు కూడా అందుకే పిల్లలకు తెలియని విషయాన్ని చెప్తే పిల్లల్లో ఉండే క్యూరియాసిటీ కారణంగా పిల్లలు ఏం చేస్తారంటే ఆ నాటకాల్ని ఎక్కువగా ఇష్టపడతారు అలా ఫస్ట్ నేను వాళ్ళ ఇష్టాన్ని పుట్టిస్తాను ఈ సబ్జెక్ట్ మీద నా స్టైల్ మీద ఇదిగో నేను ఈ స్టైల్లో చేస్తాను అనగానే పిల్లలు ఆ స్టైల్ని ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలా చేసి వాళ్ళ క్యూరియాసిటీ కలిగించి నాటకం చేస్తాను అందుకనే నా నా నాటకాల్లో చేసే పిల్లల్ని మీరు చూస్తే అసలు వాళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్గా చేస్తూ ఉంటారు ఎందుకంటే నేనేదో యాక్టింగ్ నేర్పించను వాళ్ళు ఆ విషయం మీద ఎంత అవగాహన తెచ్చుకున్నారు దాన్ని ప్రజెంట్ చేయమంటాను పిల్లలు ఎప్పుడైతే దాన్ని ప్రజెంట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళు ఉండేటువంటి ఆ క్యాపబిలిటీస్ని వాళ్ళు ప్రజెంట్ చేయడంలో వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది అందువల్ల నా నాటకాలు సక్సెస్ అవుతాయి నేను పిల్లల్లో ఆ జీల్ పుట్టించి నాటకాన్ని తయారు చేస్తాను అలాగే నా తోటి మిత్రులు ఈ బషీర్ కానీ అజయ్ కానీ మెర్సీ మార్గరేట్ కానీ మేము ఎందుకు కథలు నాటకాలుగా తీసుకుంటున్నామంటే మన సాహిత్యం చాలా గొప్పది మన దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయి అద్భుతమైన సాహిత్యం ఉంది ఎప్పుడు ఇప్పుడు చూస్తే ఆ షేక్స్పియర్ సాహిత్యం అంతా ఆయన కథలుగా రాశాడు నాటకాలుగా మలిచారు కానీ మనకేమైపోయిందంటే ఆల్మోస్ట్ నాటక రచన అనేది కనుమరుగైపోయింది ఈ సినిమాలు వచ్చిన తర్వాత నాటక రచన అందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు ఈ నాటక రచన అనేది కనుమరుగవుతుంది అందువల్ల నాటకాలు ఎవరు చదవడం లేదు నిజం చెప్పాలంటే నాటకం సాహిత్యం నుంచి దూరంగా జరిగిపోయింది దూరంగా జరిగిపోయి ఓన్లీ నాటకాలు ప్రజెంట్ చేయడం మాత్రం జరుగుతుంది అందుకని రెండింటిని మర్జు చేయడానికి ఈ సాహిత్యాన్ని నాటకాన్ని కలిపేసి మేము కథల్ని నాటకాలుగా చేయడం వల్ల ఓహో మనకి ఎంత గొప్ప సాహిత్యం ఉందనేది ఈ కాలం ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది అనేది మా ఆలోచన విధానం అందుకనే మేము కథల్ని నాటకాలుగా మలిచేటప్పుడు ఒక దాన్ని తీసుకొని చాలా సక్సెస్ అవుతుంది ఇప్పుడు అందరూ దాని వైపే వెళ్తున్నారు కొత్త కొత్త దర్శకులందరూ కూడా కథ నవల నాటకం దాదాపుగా మూడు ప్రక్రియల్లో మీరు మీ ప్రతిభను చూపిస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారా ఇప్పుడు నేను నేను ఎప్పుడు కూడా ఒకవైపు నేను డ్రామా టీచర్గా ఉన్నాను పిల్లలు పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీసు కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిని డెవలప్ చేసే ఏ నాటకాలు అయితే బాగుంటాయనేది నేను యాక్చువల్గా ఎప్పుడు ఆల్వే ప్రతిసారి అన్వేషిస్తూనే ఉంటాను అయితే ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు అంటే యాక్చువల్గా ఒక రకం చెప్పాలంటే ఏదైనా ఒక పేరు వచ్చిన కథ లేదా పేరు వచ్చిన నాటకము పేరుచిన రచన చేసిన తర్వాత ఒక రచయితగా ఒక చిన్న బ్లాక్ లాగా వస్తుంది అనమాట ఎందుకు వస్తుందంటే మనం రాసే నెక్స్ట్ రాయబోయే కథ ఎలా ఉండాలనేది అనేది మన మైండ్లో ఎప్పుడు తడుతూ ఉంటుంది అందుకని ఏదైనా ఒక కథ రాయాల్సి వస్తే ఇక నుంచి నేను ఏదో ఆషామాషిగా ముందు రాసిన కథలాగా నేను రాయలేకపోతున్నాను ఇప్పుడు ఏం రాయాలంటే కథలో ఒక సామాజిక ప్రయోజనము కొత్త స్టైలో లేకపోతే క్రియేటివిటీయో ఏదో ఉండకపోతే కథ రాయాలని పరిస్థితికి చేరుకున్నాము అందుకని కథలు వేగంగా రాయలేదు అయితే నాకున్న ఒక అదృష్టం ఏంటంటే నేను కథ రాయలేకపోతే వెంటనే నాటకం రాస్తాను నాటకం రాయలేకపోతే ఏదైనా నవల గురించి ఆలోచిస్తూ ఉంటాను ఈ మూడు ప్రక్రియలు నేను ఉండటం వలన ఇప్పుడు ప్రస్తుతానికి నేను నేనున్న పీరియడ్లో నాటకాలు రాయడానికి నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది రీసెంట్గా నేను రాసినటువంటి సెక్షన్ త్రీ జీరో టూ అనే నాటకం ఒకటి ఆకెళ్ళ నాటక పోటీల్లో థర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది యాజ్ ఎ రచనగా దాన్ని వాళ్ళు ఇప్పుడు ఒంగోలు వాళ్ళు దాన్ని ఇప్పుడు ప్రదర్శనగా మారుస్తున్నారు ఇప్పుడు నాతో ఉన్న పెద్ద ప్రాజెక్టు అనుకుంటే నేను ఒక నవల్ రాయాలని అనుకుంటున్నాను అది కూడా ఆ నవలు కూడా ఇప్పుడు కంటెంపరీ ఆడియన్ మన పాఠకులకి అర్థమయ్యేలాగా అంటే నా బా నా యాసకు దూరంగా ఇప్పుడున్నటువంటి ఒక కంటెంపరీ పాఠకులకి దగ్గరగా ఉండేలాగా ఒక నవల్ మాత్రం రాస్తూ ఉన్నాను అలాగే ఒకవైపు నాటకాలు రాస్తున్నాను కథలు అయితే ప్రస్తుతానికి నేను రాయలే రాయడం లేదు ఒక నవల సాగుతుంది ఒక నాటకం సాగుతుంది థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మీ సమయాన్ని వెచ్చించే చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు చూశారు కదండీ ఈరోజు మన అక్షరం అతిథి ఇండ చంద్రశేఖర్ గారితో మాట్లాడి చాలా విషయాన్ని తెలుసుకున్నాం నిజానికి సాహిత్యం సమాజ శ్రేయస్సు కోరుతుందని వింటూనే ఉంటాం ఆ శ్రేయస్సు ఎలాంటిదనేది మనం మన చంద్రశేఖర్ గారు వాళ్ళ విద్యార్థులకు నేర్పిస్తున్న నాటకమే కావచ్చు లేదంటే వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీసే కావచ్చు సో ఒక సమాజం అంతా కూడా ఇక్కడ బిల్డప్ అవుతుంది మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు